ఏమవుతుందో చూడాలి, పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, మన క్యాండిడేట్ ఏది చూడాలి, ఇంకోరు పేద మనిషి మన దాంట్లోకి వచ్చి మాట్లాడుతుంది. ముఖ్యమంత్రి గారు కలిసిన సార్ సార్ అన్నమ్మా ఇది మాది ఏంటి పరిస్థితి, ఇదేంటి మా ఊళ్ళంతా పరేషాన్ అవుతుంది, చిన్న మీద అవుతుర్రు, మరి ఇదేంటి కథ అంటే నేను పోయి మాట్లాడడం జరిగింది. అంటే ఇన్ని దిక్కులు ఆలోచించాలి, నేనేమో ఆ పెళ్లి తిరుగుతున్నా పొద్దున్న మొత్తం ఇవే వాడతాడు మొన్న తిరుగుతున్నా అందరు పరేషాన్ అవుతున్నారు, ఇది ఎక్కడ కథ అని చెప్పి మళ్ళా వాళ్ళ ముఖ్య నాయకులకు మొన్నటికే ఇవ్వడం ముఖ్యమంత్రి గారిని అన్ని సాయంత్రం పోయి వారికి వచ్చింది, గాలి భవన్ లో దీపాదాసు మూర్తి గారిని కలిసాం, పార్లమెంట్ ఎట్లా మనం ఏం చేయాలి ఏంటి కథ. సో ఇట్లాంటివి అన్ని ఉంటాయి, అన్ని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సరే ఏదేమైనప్పటికీ సరే ఇప్పుడు ఎట్లుండాలంటే ఓడిపోయిన వ్యక్తులు ఎవ్వరని అంటే ఇంతో అంతో తెలిసిన వాళ్ళు అయితే ఇక పెద్ద మాటలు మాట్లాడాలని ఓడి మన పోయినసారి ఓడిపోతే ఏం చేసినాం, మరి మాకు 62,500 ఓట్లు వేసినయా చాలా సంతోషం ధన్యవాదాలు అని చెప్పలే చెప్పి దావత పెట్టుకుని పెట్టుకొని తెల్లారికి వెళ్ళి ఊర్లు తిరుగుకుంటూ పోయి వారంగతలో మేము ఉన్నామండి, 8.5 ఏళ్ళు తిరిగినాం పదవి, అరే 3 నెలలు తిరగలి రానే పదవి లేకుండా మీకు తెలుసో లేదో నా అనుభవం చెప్తున్నా నేను. ఓ ఎమ్మెల్యే ఎంతో గొప్పను ప్రతిపక్ష నాయకుడు అంతే గొప్ప, ప్రతిపక్ష ఎందుకు గొప్ప అంటే జనంలో ఉంటాడు, జనం కోసం కొట్టాడు, అధికారంలో ఉన్నాడు ఏంటంటే ఎంతసేపు అడిగిన జవాబు చెప్పాలి, మనం కొట్లాడి అరే జనం తరఫున కొట్లాడండి, కొద్ది రోజులు కొట్లాడే ఓపిక లేకపోతే ఎట్లా, సమస్యల మీద పోరాడాలి, మాకు మూసి నీళ్లు స్వచ్ఛమైన నీళ్లు రావాలి, మాకు కాల్వలలో నీళ్లు రావాలి, మంచి నీళ్లు కావాలి, అడగాలి కదా, నిమ్స్ కోసం కొట్లాడాలి, పాదయాత్రలు ఇవన్నీ ఎట్లా చేసినాం, ఆ రోజు అవన్నీ ఎన్ని చేసినాం, 9 8 ఏళ్ళు పని చేసినాం అంటే అయితే ఆ రోజు ఇంతమంది కార్యకర్తలు బలం చూసుకొని ఒక నిమిషం అమ్మా ఈ కార్యకర్తలు వీళ్ళంతా ఈ బలం చూసుకొని అంటే చాలా సంతోషం ధైర్యంగా ఉండేది, అధికారం ఒకటే కాదు ఇంతమంది బలం ఉన్నాం ఇంతమంది కలిసి ఉన్నాం అంటే.